క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ సెమీస్ సమరానికి సమయం ఆసన్నమైంది బుధవారం జరిగే మొదటి సెమీస్ లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ లో గెలిచి గత ప్రపంచ కప్ లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా ఫైనల్ చేరి ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య హోరాహోరి పోరు తప్పేలా లేదు లీగ్ దశలోని ప్రదర్శన ప్రస్తుత బలాబలాల పరంగా చూస్తే న్యూజిలాండ్ కన్నా టీమిండియా బలంగా కనిపిస్తోంది కానీ కివీస్ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వెళ్లేదు కలిసి కట్టుగా ఆడి ఎంతటి బలమైన జట్టునైనా ఓడించే సత్తా కివీస్ వద్ద ఉంది గత ప్రపంచ కప్ లోనే ఇది చేసి చూపించింది అయితే ఈ మ్యాచ్ జరిగే వాంఖడే పిచ్ రిపోర్ట్ కాస్త కలవరపరుస్తోంది ఇక ఈ రోజు సెమీస్ కి చేరుకుంది టీమిండియా న్యూజిలాండ్ తో తలబడబోతోంది సో ఈ మ్యాచ్ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ నరేష్ ఫీల్డ్ లో ఉన్నారు నరేష్ అడిగి తెలుసుకుందాం నరేష్ గతంలో చాలా సార్లు వన్డే కప్ లో గెలిచే అవకాశాలున్నా ఓడిపోయి అభిమానులను నిరుత్సాహపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి సో టీమిండియా ఏ విధంగా తలపడనుంది సో టీమిండియాకు కలిసి వచ్చే అంశాలు ఏంటి మొత్తానికి వకాండే స్టేడియం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఫైనల్లో మనం ఇదే ముంబైలో గెలిచిన పరిస్థితి ధోని విన్నింగ్ షాట్తో భారత్కు వరల్డ్ కప్ను అందించారు సో అదీ కాకుండా భారత అంటే ముఖ్యంగా ఇండియన్ టీమ్కి కలిసి వచ్చే అంశం సొంత మైదానంలో ఆడటం ఇక్కడ హోమ్ టీం ఇండియా అయితే ఆదిత్య జట్టు న్యూజిలాండ్ అవుతుంది అయితే న్యూజిలాండ్కు ఎప్పుడు కూడా న్యూజిలాండ్ ఐసీసీ టోర్నమెంట్స్లో చాలా బలమైన జట్టుగా చూడాల్సి ఉంటుంది మామూలుగా జనరల్ గారు జరిగే స్పో ఏదైతే ఈవెంట్స్లో చిన్న జట్టుగా కనిపించినప్పటికీ కూడా ఐసీసీ టోర్నమెంట్స్లో మాత్రం చాలా బలంగా జట్టు తొమ్మిది సెమీఫైనల్స్ ఇప్పటివరకు పదమూడు ప్రపంచ కప్పులు జరిగితే తొమ్మిది సార్లు సెమీఫైనల్కి వచ్చిన వచ్చిన జట్టుగా న్యూజిలాండ్కి ఒక బలమైన రికార్డ్ కూడా ఉంది అయితే ఎనిమిది ఎనిమిదోసారి ఇండియా సెమీస్లో ఆడుతుంది అయితే కొంత ఆందోళన పడాల్సిన అంశం గత రెండు సార్లుగా రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఇదే న్యూజిలాండ్ చేతిలో మనం పద్దెనిమిది పరుగుల తేడాతో ఓడిపోయిన పరిస్థితి అయితే గత ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఇండియాను ఓడించింది భారతదేశ భారత జట్టును ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్కి దూరం చేసిన పరిస్థితి ఈ రెండు అంశాలు అంటే ఎప్పుడైతే పెద్ద టోర్నమెంట్స్ ఉంటాయో పెద్ద టోర్నమెంట్స్లో న్యూజిలాండ్ ఎప్పుడు కూడా బలమైన జట్టుగా కనిపిస్తుంది ఉదాహరణకి రెండు వేల సంవత్సరంలో జరిగిన నైరోబిలో జరిగిన ఐసీసీ టోర్నమెంట్లో కూడా అప్పుడు రెండు వందల అరవై మూడు పరుగులు చేసిన ఫైనల్ మ్యాచ్లో రెండు మూడు రెండు రెండు వందల అరవై మూడు పరుగులు చేస్తే రెండు వందల అరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ చాలా ఈజీగా ఛేదించింది అయితే దీనికి ఒక కారణం కూడా చెప్పాల్సి ఉంటుంది న్యూజిలాండ్లో ఎప్పుడు కూడా ఆల్రౌండర్స్ చాలా కీలక పాత్రగా పోషిస్తుంటారు నైంటీస్లో చూస్తే కనుక క్రిస్ కేయిన్స్తో పాటు క్రిస్ హారీస్ ఉండేవాడు అప్పుడు క్రిస్ కేయిన్స్ వరల్డ్లోనే అంటే వన్డే ప్రపంచ కప్ వన్డే టీంలో ఆల్రౌండర్లో వన్డే ఆల్రౌండర్స్లో చాలా బలమైన ఆల్రౌండర్ క్రిస్ కేన్స్ అలాంటి ఆల్రౌండర్స్ న్యూజిలాండ్కి ఇప్పటికీ కూడా చాలా బలమైన పాత్ర పోషిస్తున్న పరిస్థితి అటు బౌలింగ్ వేయగలిగి పది ఓవర్ల పాటు అదేవిధంగా ఒక ముప్పై నలభై రన్స్ చేసి చేయగలిగిన ఆల్రౌండర్లు న్యూజిలాండ్ ఎప్పుడు కూడా ముందు నడిపిస్తారు ఇక భారత విషయానికి వస్తే కొంత హార్దిక్ పాండ్యా టోర్నమెంట్కు దూరం అవడం కొంత కలవరపడాల్సి ఉంది ఎందుకంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్తో పాటు ఖచ్చితంగా కీలక సమయంలో కనీసం ఒక ముప్పై ముప్పై నలభై రన్స్ చేసే పరిస్థితి హార్దిక్ పాండ్యా ఉంటుంది అతని పాత్రని ఇప్పుడు గొప్ప రవీంద్ర జడేజా పోషిస్తున్నప్పటికీ కూడా రవీంద్ర జడేజా లెఫ్ట్ హౌన్ స్పిన్నర్ కావడం అటు హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్ కావడం కూడా కొంత వేరియేషన్స్ ఉంటాయి సో ఏదేమైనప్పటికి కూడా ప్రస్తుత ఫామ్ను చూస్తే ఇప్పుడు వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ వరకు ఇండియా రాగలిగింది న్యూజిలాండ్ ఒకటి రెండు మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా బలమైన రన్ రేట్ న్యూజిలాండ్ సొంతంగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్ని అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇవాళ అంటే నిన్నటి వరకు బాగా ఆడినప్పటికీ కూడా ఇవాళ ఎవరు బాగా ఆడితేనే వాళ్ళు విజయం సాధిస్తారు స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా నిన్నటికి రేపటికి కంపేర్ చేసేది ఉండదు ఈరోజు ఎవరైతే గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మైదానంలో ఎవరైతే చర చురుగ్గా పాల్గొంటారో ఎవరైతే చురుగ్గా ఆడతారో వాళ్ళే విజయం సాధిస్తారు కాబట్టి ఇప్పటివరకు ఫామ్ ఆధారంగా భారత్ ముందున్నప్పటికీ కూడా న్యూజిలాండ్ ఏమాత్రం తీసిపారేయడానికి ఉండదు కొంత భారత్కు కలిసి వచ్చే అంశం ముంబై స్టేడియం చాలా అలవాటైన గ్రౌండ్ ఇండియన్ క్రికెట్ టీంకి అదేవిధంగా ముంబై ప్లేయర్స్ ఉన్నారు రోహిత్ శర్మ కావచ్చు ఇతర ప్లే ప్లేయర్స్ అంతా కూడా ముంబైలో సహజంగానే ఇండియన్ కండిషన్స్ కలిసి వస్తాయి కాబట్టి కొంత ఇండియన్ కండిషన్స్లో ఆడుతుంది కాబట్టి హోమ్ టీమ్ కాబట్టి కొంత ఇండియాకి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే వాళ్ళకు ఇప్పటివరకు కూడా పెద్ద ఆల్రౌండర్లే బలంగా చెప్పుకుంటూ వచ్చారు నిజానికి ఎవరు ఊహించినందుగా రచిన్ రవీంద్ర లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్గా వస్తున్నాడు ఆయన అదేవిధంగా స్పిన్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు రచిన్ రవీంద్ర కావచ్చు అదేవిధంగా చాప్మెన్ కావచ్చు హార్డ్ హిడ్డర్ వీళ్ళిద్దరూ కూడా చాలా బలమైన ప్లేయర్స్గా తయారయ్యారు ఈ వరల్డ్ కప్లో ముందు వాళ్ళిద్దరిని కూడా ఎవరు పెద్ద ప్రపంచం గుర్తించిన సందర్భాలు లేవు కానీ ఈ వరల్డ్ కప్లో వాళ్ళు ఆడిన తీరు చూస్తుంటే అటు న్యూ ఆస్ట్రేలియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు దక్షిణాఫ్రికా కావచ్చు ఇండియా కావచ్చు ఇలాంటి బలమైన జట్లో ఉన్న బౌలర్ అందరినీ కూడా ఊచకూత కోసిన పరిస్థితి వాళ్ళు కనుక ఒక యాభై అరవై బాల్స్ ఆడితే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది అలాంటి ప్లేయర్స్ న్యూజిలాండ్ సొంతం సో అది కొంత న్యూజిలాండ్కి కలిసి వచ్చే అంశం ఇప్పటివరకు కూడా దాదాపు తొమ్మిది సెమీ ఫైల్స్ ఫైనల్స్ ఆడిన అనుభవం కూడా న్యూజిలాండ్కు ఉంది ఫైనల్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఫైనల్లో ఓడిపోయినప్పటికీ కూడా న్యూజిలాండ్ దాదాపుగా గెలిచినంత పనిచేసింది లక్కీగా ఇంగ్లాండ్ గెలిచింది తప్ప దాదాపుగా గత వరల్డ్ కప్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ గెలిచిందని చెప్పాల్సి ఉంది టెక్నికల్గా ఏదైతే కొంత వెనుకబడినప్పుడు కూడా ఇంగ్లాండ్ గెలిచినప్పుడు కూడా న్యూజిలాండ్ ఆ వరల్డ్ కప్లో గెలిచినంత పనిచేసింది సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తుంది కొంత డేంజర్గా కూడా కనిపిస్తుంది అదేవిధంగా భారతకు కొన్ని విజయాలను దూరం చేసిన జట్టు కూడా న్యూజిలాండ్ రెండు వేల పదిహేను వరల్డ్ కప్లో కావచ్చు పంతొమ్మిది వరల్డ్ కప్లో కావచ్చు కీలకమైన సమయాల్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిపోయింది విడిగా ఐసీసీ టోర్నమెంట్స్ను వరల్డ్ కప్స్ పక్కన పెడితే చిన్న చిన్న టోర్నమెంట్స్లో న్యూజిలాండ్ని చాలా ఈజీగా ఇండియా ఓడిస్తూ ఉంటుంది సహజంగా మనం చూస్తుంటాం న్యూజిలాండ్ని చాలా ఈజీగా ఇండియా ఓడిస్తూ ఉంటుంది అయినప్పుడు కూడా వరల్డ్ కప్ మ్యాచెస్ కావచ్చు ఐసీసీ ఇతర టోర్నమెంట్స్ కావచ్చు కీలకమైన సమయాల్లో కొంత టీమిండియా వెనుకబడిన పరిస్థితి కూడా కొంత బౌలింగ్ మాత్రం ఇండియాకి కలిసి వస్తుంది మహమ్మద్ షమీ స్ట్రైక్ బౌలర్ గా మారాడు నిజానికి ఫస్ట్ జౌగల్ శ్రీనాథ్ అదేవిధంగా జహీర్ ఖాన్ తర్వాత ఇండియన్ క్రికెట్ టీంలో లో అత్యంత గొప్ప బౌలర్ గా ప్రపంచ స్థాయి అంటే అటు టెస్ట్ క్రికెట్ వన్ డే క్రికెట్ కూడా కూడా అయితే ఈసారి అధిగమించేలా అనుకూల అంశాలు ఏవైనా ఉన్నాయా మరి టీమిండియా ఏ విధంగా ఈ ట్యాగ్ని చెరిపేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది అండ్ నిజానికి ఒక టోర్నమెంట్కి ఇంకొక టోర్నమెంట్కి సంబంధం ఉండదు ఉదాహరణకి రెండు వేల మూడులో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్లో భారత జట్టు ఫైనల్కి వెళ్ళింది దాదాపు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా ఆ టోర్నమెంట్ అంతా కూడా చాలా గొప్పగా భారత్ పర్ఫార్మెన్స్ చూసాం వెంటనే జరిగిన రెండు వేల ఏడు వరల్డ్ కప్లో లీగ్లోనే రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడిన టోర్నమెంట్లో రెండు వేల ఏడులో వెస్టిండీస్లో జరిగింది ఆ టోర్నమెంట్లో లీగ్ దశలోనే ఇండియా ఇంటికి వచ్చేసింది ఏకంగా బంగ్లాదేశ్ చేతిలో కూడా మనం ఓడిపోయిన పరిస్థితి చాలా డల్ అంటే పూర్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఇండియన్ క్రికెట్ టీం చేసిన పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పదకొండులో జరిగిన కప్లో అది ఇండియాలో జరిగింది ధోని ఏదైతే మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో జరిగిన వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది రెండు వేల పదకొండులో అప్పుడు ఇండియా ఛాంపియన్గా నిలిచిన పరిస్థితి సో అంటే రెండు వేల పదమూడులో ఒకలాంటి ప్రదర్శన చేసింది అదేవిధంగా రెండు వేల ఏడులో ఇంకొకలాంటి ప్రదర్శన చేసింది పది పదకొండు వచ్చేసరికి ఛాంపియన్గా అవతరించింది ఆ తర్వాత జరిగిన పదిహేనులో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం ఆ తర్వాత పంతొమ్మిదిలో కూడా ఇండియా చాలా గ్రేట్ అంటే చాలా గొప్పగానే ఆడినప్పటికీ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో ఓడిపోయాం కాబట్టి గతంలో అంటే మనం కంపేర్ చేసుకోవడానికి పనికి వస్తాయి కానీ క్రికెట్లో ఖచ్చితంగా ఈరోజు ఎవరు బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు కాబట్టి అన్నిటికీ మించి భారత్ బ్యాటింగ్ లైనప్ చాలా భయంకరంగా కనిపిస్తుంది అరవీ భయంకరంగా అంటే దాదాపు మీరు ఒక పదేళ్ల వెనక్కి వెళ్ళి చూస్తే ఈ పదేళ్ల కాలంలో టీమిండియా చాలా ఫాస్ట్ అంటే క్రికెట్లో చాలా వేగంగా డెవలప్ అయింది ప్లేయర్స్ కూడా ప్రపంచ స్థాయి ప్లేయర్స్ చాలా చాలామంది తయారైన పరిస్థితి అటు విరాట్ కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు వీళ్ళంతా కూడా అయితే నరేష్ రెండు వేల పంతొమ్మిది సెమీస్ లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమిని చూసింది అయితే ఈసారి దానికి ప్రతీకారంగా ఆట తీరును మెరుగుపరచుకోవాలని కూడా అనేక కసరత్తులు చేస్తోంది సో రోహిత్ శర్మ సారథ్యం ఏ విధంగా ఉండనుంది సూర్యకుమార్ పార్టిసిపేషన్ కూడా ఏ విధంగా ఉండనుంది ఇక నిజానికి రోహిత్ శర్మ ఒక కమెంట్ చేశాడు ఎవరైతే చాలా ధైర్యంగా ఆడతారో గొప్పగా ఆడతారో వాళ్ళకే అదృష్టం కలిసి వస్తుందని చెప్పి క్రికెట్లో ఎప్పుడూ కూడా ఆడటమే కాదు ఖచ్చితంగా అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది ఉదాహరణకి రెండు వందల నలభై రన్స్ని ఛేదించాల్సిన లాస్ట్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ధోని రన్ అవుట్ కావడం వల్ల ఓడిపోయిన పరిస్థితి సో ఈసారి అయితే టీమిండియా చాలా గ్రేట్గా ఆడుతుంది ముఖ్యంగా రోహిత్ శర్మ క్యాప్టెన్సీని కూడా మనం ఒకసారి అనలైజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ టోర్నమెంట్ కంటే ముందు అనేక టోర్నమెంట్స్ ఆసియా కప్ కావచ్చు అదేవిధంగా శ్రీలంకలో జరిగిన టోర్నమెంట్ కావచ్చు టెస్ట్ ఛాంపియన్షిప్ కావచ్చు వరుస ఓడిపోతూ వచ్చాం నిజానికి టీం చాలా బలంగా కనిపించినప్పటికీ కూడా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మీద కొన్ని అనుమానాలు కూడా రేకెత్తించాయి ఏదైతే విరాట్ కోహ్లీని పక్కన పెట్టి అనూహ్యంగా రోహిత్ శర్మని టీమిండియా క్యాప్టెన్ చేసిన తర్వాత కూడా కొన్ని విజయాలు వరుసగా వచ్చినప్పటికీ కూడా గడిచిన ఏడాది కాలంగా నరను ఎప్పుడు కూడా ఒక క్యాప్టెన్ మనం అతని పనితీరును లెక్క కట్టాలి అంటే ఒక టోర్నమెంట్లోనో రెండు టోర్నమెంట్లోనో అయ్యేది కాదు కొన్ని సీజన్ ఒక సీజన్ మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది గత సీజన్ పోలిస్తే గత సీజన్ కనుక పరిశీలిస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో చాలా పూర్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చేసిన పరిస్థితి ఈ వరల్డ్ కప్ ముందు సో కానీ వరల్డ్ కప్లో మాత్రం టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చాలా అద్భుతంగా ఉదాహరణకి అజారుద్దీన్ క్యాప్టెన్గా టీమిండియాకు విజయాలను అలవాటు చేస్తే సౌరవ్ గంగ సౌరవ్ గంగూలీ తన పీక్స్కి తీసుకెళ్లాడు విదేశాల్లో కూడా గెలవాడు అంటే అజరుద్దీన్ క్యాప్టెన్సీలో కేవలం ఇండియాలో మాత్రం ఇండియా మ్యాచ్ మ్యాచెస్ గెలిచేది కానీ గంగూలీ వచ్చిన తర్వాత గంగూలీ ముందు గంగూలీ తర్వాత అని మనం మాట్లాడుకుంటున్నాం క్యాప్టెన్సీ గురించి వస్తే కనుక అంటే విదేశాల్లో కూడా టీమిండియాని చాలా అగ్రెసివ్గా ఆడడం కావచ్చు విజయాలను రుచి చూపించిన క్యాప్టెన్ గంగూలీ ఆ తర్వాత దాన్ని కంటిన్యూస్గా మహేందర్ సింగ్ ధోని దాన్ని వరల్డ్ స్థాయి అంటే ప్రపంచ స్థాయికి టీమిండియాని తీసుకెళ్లాడు తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ కావచ్చు ఇప్పుడు ప్రస్తుత క్యాప్టెన్ రోహిత్ శర్మ కావచ్చు అదే స్థాయిలో అంటే ఏ మాత్రం తీసుకోకుండా విజయాన్ని అందిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఆ రోజు టీం అందరినీ కోఆర్డినే కోర్డినేట్ చేసుకోవడం కావచ్చు అన్నిటికీ మించి గ్రౌండ్లో క్యాప్టెన్ చేయాల్సిన ముఖ్యమైన పాత్ర బౌలర్ను ఏ బౌలర్ను ఎప్పుడు ఉపయోగించుకోవాలి ఎలాంటి కండిషన్ ఉంది వికెట్ ఎలా ఎలా అనుకూలిస్తుంది అంటే బాల్కి వికెట్ ఎలా స్పందిస్తుంది దానికి అనుగుణంగా ఫీల్డింగ్ చేంజెస్ కావచ్చు బౌలింగ్ చేంజెస్ కానీ క్యాప్టెన్ చేయాల్సి ఉంటుంది అది ఆ పని రోహిత్ శర్మ చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఆఖరి మ్యాచ్లో నెదర్లాండ్స్లో జరిగిన మ్యాచ్ని కనుక మనం పరిశీలిస్తే తొమ్మిది మంది బౌలర్లు బౌలింగ్ వేశారు ఏకంగా విరాట్ కోహ్లీ తన వన్ డే వరల్డ్ కప్ వన్డే కెరీర్లోనే మొదటిసారి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు రోహిత్ శర్మ కూడా బౌలింగ్ చేసిన పరిస్థితి అంటే అదే ఆయన ఉన్న ఓనర్లు అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ ఫీల్డింగ్ చేంజెస్ కావచ్చు బౌలింగ్ చేంజెస్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాడు అన్నిటికీ మించి గడిచిన కొన్ని మ్యాచెస్లో మహమ్మద్ షమీని చాలా అద్భుతంగా రోహిత్ శర్మ ఉపయోగించుకున్నాడు ఉదాహరణకి ఈ టోర్నమెంట్లో మహమ్మద్ షమి నాలుగు మ్యాచెస్ బెంచ్కే పరిమితమయ్యాడు ఎందుకంటే వరల్డ్ క్లా వరల్డ్ క్లాస్ బౌలర్ బౌలర్ మహమ్మద్ షమి నిజానికి ప్రపంచంలో ఉన్న టాప్ బౌలర్లో షమీ కూడా ఒకడు ఫాస్ట్ బౌలర్స్లో అయితే కొంత సిరాజ్ ఉన్న సిరాజ్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ బౌలర్గా ఉన్న మహమ్మద్ సిరాజ్ కొంత ఫామ్లో ఉండిన నేపథ్యంలో ఆయనను పక్కన పెట్టి మూడో బౌలర్కి అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే స్పిన్ కండిషన్స్ కాబట్టి ఇండియాలో వికెట్ అంతా కూడా స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్నర్స్ని ఎక్కువగా ఆడించాల్సి ఉంటుంది కాబట్టి మహమ్మద్ షమీని మూడో బౌలర్గా తీసుకోకుండా ఆయన బెంచ్కే పరిమితం చేశారు నాలుగు మ్యాచ్ల పాటు తర్వాత వరుసగా మూడు మ్యాచెస్లో ఆయన ఒక మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడు ఇంకో మ్యాచ్లో నాలుగు వికెట్లు తీశాడు మళ్ళీ ఐదు వికెట్లు తీశాడు అంటే చాలా మహమ్మద్ షమీన్ కూడా అనూహ్యంగా ధర్మశాల లాంటి వికెట్ మీద ధర్మశాల సహజంగానే హిమాచల్ ప్రదేశ్లో కొంత హిల్ స్టేషన్లో ఉంటుంది ఎత్తైన ప్రాంతాల్లో ఉంటుంది చలి ప్రదేశం అది అక్కడ కొంత ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది అంటే ఆ బౌలర్ని అక్కడ ఉపయోగించుకోవడంలో రోహిత్ శర్మ సక్సెస్ అయినాడు సో ఇలాంటి పరిస్థితులు కూడా కెప్టెన్కి కొంత పరిస్థితులు అనుకూలిస్తుంటే ఇది ఈ నేపథ్యంలోనే ఆయన ఒక కమెంట్ కూడా చేశాడు ఎవరైతే ధైర్యంగా ఆడతారో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ వరల్డ్ కప్లో మేము చాలా ధైర్యంగా ఆడుతున్నాము కష్టపడుతున్నాం కాబట్టి సెమీఫైనల్లో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని రోహిత్ శర్మ వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా క్యాప్టెన్ నమ్మకాన్ని కూడా ప్లేయర్స్ కొంత క్యాప్టెన్ ధైర్యంగా ఉంటే సహజంగానే ప్లేయర్స్ అంతా కూడా కొంత అగ్రసివ్గా ఆడతారు కాబట్టి సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమ్ ఇండియానే ఫేవరెట్గా చెప్పవచ్చు న్యూజిలాండ్ కూడా ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా ఒక ఖచ్చితంగా కొంత ఫార్మ్ పరిశీలిస్తే కనుక తో కంపేర్ చేసినప్పుడు ఇండియా సొంత గ్రౌండ్ ఆడుతుంది కాబట్టి టీమిండియా ఫేవరెట్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎస్ చూడాలి మరి వన్ డే ప్రపంచ కప్ సెమీస్ సమరానికి సమయం ఆసన్నమైంది బుధవారం జరిగే మొదటి సెమీస్ లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది మరి టీమిండియాకు అనుకూలమైన అంశాలు ఏంటి న్యూజిలాండ్ కు ఏ విధంగా ఈ మ్యాచ్ ఉండబోతోంది ప్రస్తుతం అభిమానుల్లో అయితే ఆసక్తికర చర్చగా మారింది సో ఇది వాళ్ళ డిజిటల్ కీప్ వాచింగ్ ఏబిఏ